Barış'ı daha çok umutuna Barış'ı da kreşti var sınırmalı Barış'ı duyarsa var sınırmalı Papak'ı mağdurluyor Sevi'yi yaptığım darımlı Nece cehennem olduğunu anlayışını Soğudu Pradip Karacı Kutluğunda Pradın Açıyor size koçuna దయచేసి గమనించండి ప్రార్థనా విజ్ఞాపన పాలు చేసుకొని ఇక్కడ చేయాల్సింది కోరుచున్నాను ఫోన్ నెంబర్ ఏరియా మీరు రాసిపెట్టండి మేము వెళ్ళి ఫోన్ చేస్తాం మీకు పాస్టర్ గారు ఫోన్ చేస్తాం గమనించండి చాలా మంది ఫోన్ నెంబర్స్ రాయట్లేదు దయచేసి ఫోన్ నెంబర్స్ మీరు రాసినట్లయితే మీ గురించి ప్రత్యేకంగా ఫోన్ చేయడం జరిగింది కాబట్టి దయచేసి ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ ప్రతి ఒక్కరు కూడా తీసుకుని మీ ప్రార్థన అవసరం గురించి దయచేసి రాసి పంచుకోవాలని ప్రేమపూర్వకంగా కోరుచున్నా. దేవుని స్తోత్రం. ఈ ప్రశస్తమైన సమయంలో కీర్తన పుస్తకం నుంచి 125వ కీర్తన పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరచడము. 125వ కీర్తన ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమని కీర్తన పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరచడం. 125వ కీర్తన. Yeah.
దయచేసి అందరు పిలిచినట్లయితే ఈ సమయం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. కీర్తన 23:1-4 వచనములు సహోదరి ఈశ్వరి గారు వచ్చి చదివించుకుంటున్నా కూర్చున్నారు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు. శాంతికరమైన జన్మల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుండు, నీ తుడికదయు నీ దండమును నన్ను ఆదరించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దేవుళ్ళ దేవుని వాక్యం సిద్ధపడుతున్నాము. ఈ ప్రశస్తమైన సమయంలో కీర్తన పుస్తకం నుంచి 322 కీర్తన, కన్న తల్లి చేర్చినట్టు నన్ను చేర్చుము అని కీర్తన పాడుకుంటూ దేవుడు నామాన్ని స్తుతించారు. 322 కీర్తన. గమనించండి, కొద్దిగా మీ సీట్స్ ని బుద్ధి మూవ్ చేసినట్లయితే ఇంకా వెనకాల కొన్ని చైర్స్ వేయడం అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా దయించి కొద్దిగా మీ చైర్స్ ని కొద్ది మూవ్ చేయండి. వెనకాల ఇంకా చాలా మంది నించుని ఉన్నారు, వాళ్ళకు కూడా చైర్స్ వేస్తుంది కాబట్టి సహకరించాలని ప్రేమ పరకానికి వచ్చినాను. ఓకే, ఆ
నీ ప్రశస్తమైన సన్నిధిలో మేమందరం తెంపవేసిన అయ్యా కన్న తల్లి ఒడిలో ఎటు రీతిగా ఉన్నామో తెంపవేసిన అటు రీతిగా నీ సన్నిధిలో ఉన్నాం నాకు గొప్పదని చెప్పి ఈ లోకం అనేకమైన శ్రమలు అనేకమైన ఇబ్బందులు అనేకమైన బాధలు తన ప్రవేశాయి వాటన్నిటిలో తన ప్రవేశాయి భారభర్తమైన ప్రభా ఈ జీవితం అనే ప్రయాణంలో తన ప్రభా నీ సన్నిధిలో మాకు నెమ్మది ఉన్న తన ప్రవేశాయి అయ్యా నీ సన్నిధిలో మాకు సంతోషం ఉన్న తన ప్రవేశాయి అయ్యా నీ సన్నిధిలో మాకు ఆదరణ ఉన్న తన ప్రవేశాయి ఈ లోకములు ఎవరు మనం ఆదరించిన తన ప్రభా ఈ లోకంలో ఎవరు మనం ప్రేమించరు తన ప్రవేశాయినా ఈ లోకంలో ఎవరు మనం ధైర్యపరచరు తన ప్రవేశాయినా అయ్యా కన్న తల్లి ఇవ్వలే తండ్రి ఆదరిస్తున్న దేవా నీ కొంద తండ్రి కన్న తండ్రి వల్ల ప్రభావం చేయబట్టి నడిపిస్తున్న దేవా నీ కొందరు ఈ భారతదేశంలో మాకు ఎవరున్నారు తండ్రి వేశారు అయా ఆయా గృహాల్లో మేము పనిచేస్తున్న తండ్రి వేశారు ఆయా కంపెనీలో ప్రభావం మేము పనిచేస్తున్న తండ్రి వేశారు అయా ప్రభా ఈ దినాల నీ పరిశుద్ధమైన సన్నిధికి వచ్చిన తండ్రి తండ్రి నీతో మాట్లాడడానికి వచ్చిన తండ్రి అయ్యా నీతో మా మాదలు చెప్పడానికి వచ్చిన తండ్రి వేశారు అయ్యా నీతో కొంత సమయం గడపడం మీ వచ్చిన తండ్రి వేశారా అయ్యా మమ్మల్ని ఆదరించిన తండ్రి వేశారు మా హృదయంలోని గాయాన్ని తీసుకోమని ప్రార్థన చేస్తుంది మా హృదయంలో భారాన్ని తీసుకోమని ప్రార్థన చేస్తుంది తండ్రి ఈ సమయం అంతా కుదరవ మీరు ప్రభా నాతో మాతో మాట్లాడమని తండ్రి నీ వాక్కుతో మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామ వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. ఇప్పుడు వచ్చిన స్వస్థ వందనాలు దయచేసి ఇంకా కొన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి వెనుకున్న వారు వచ్చి ముందు సీట్లలో కూర్చోవాలని ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. స్తోత్రం దయచేసి మీ అటెన్షన్ కావాలన్నారు దయచేసి పురుషులు మీ యొక్క జాయిన్ కొంచెం అతనికి కొంచెం అందరికీ మీ చాయలు దాంతో విజ్ఞాపన చేస్తాం. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పాలి దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అందరూ బాగున్నారా? గట్టిగా చెప్పాలి బాగున్నారా? ఇంకా చెప్పట్లేక మగవాళ్ళు అందరూ బాగున్నారా? ఈ ప్రశస్తమైన సమయంలో మన తండ్రి ఇంటికి కూడి వచ్చిన మీ అందరు కూడా నా వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఈ లోకంలో ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు మనకున్న ఆయన సన్నిధిలో మనకి గొప్ప ధైర్యం మనకున్నది, సంతోషం మనకి ఉన్నది, నెమ్మది ఉన్నది. దేవుని స్తోత్రం. ఈ ప్రశస్తమైన సమయంలో మరొకసారి మరి దేవుని పేరిట మేము అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ఈ లోకంలో బాగా డబ్బున్నవాళ్ళు, ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, లోకంలో అధికారులకి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా. ఒక మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే వస్తుంటే ముందు రెండు కార్లు, వెనకాల రెండు కార్లు. ఓకే, ఆయన దిగుతుంటే ఒక నలుగురు వచ్చి ఆ కారు తలుపులు తీయడం, వాళ్ళు వెనకాల నడవడం. కొంతమంది ముందు నడుస్తుంటారు, కొంతమంది వెనకాల నడుస్తుంటారు. పాపం బాగా డబ్బున్నవాళ్ళు, ఈ లోకంలో గొప్ప స్థితి కలిగిన వారు కాబట్టి వాళ్ళకి పర్సనల్ సెక్యూరిటీ చాలా ఉంటుంది కదా. అదేవిధంగా సెలబ్రిటీస్ అంటారు అంటే సినీ యాక్టర్స్, స్పోర్ట్స్ మ్యాన్స్, లేకపోతే ఏదో ఒక మరి మంచి తలాంతులు కలిగిన వారు ఉంటారు,
వాళ్ళు కూడా వచ్చేసరికి సెక్యూరిటీ వచ్చేస్తుంటారు. ఎందుకంటే పబ్లిక్ లో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళకి ఉండి ఉంటారు. మనకు కూడా సెక్యూరిటీ ఉన్నారు, తెలుసు కదా, ఉన్నారా? ఎవరు? దేవుని స్తోత్రం. వాళ్ళకే కదండి సెక్యూరిటీ, మనకు కూడా ఉందండి. వేరే దేశంలో మీకు తెలియట్లా, మీకు జీసస్ మీ సెక్యూరిటీ. ఆయన మీకు సెక్యూరిటీ కట్టుకున్నాడు. ఆయన ఆయన సమూహం మేము చుట్టూ మేము నడిపిస్తుంది. ఈరోజు ఎంతవరకు మేము నడిపిస్తుందంటే ఆ జీసస్ మీ యొక్క సెక్యూరిటీ. వాళ్ళకి సెక్యూరిటీ డబ్బులు ఇవ్వాలి, మన సెక్యూరిటీ డబ్బులు ఇవ్వాల్సిన లేదు. ఆయన పిలిస్తే ఆయన మన పక్కనే ఉండి మనం నడిపిస్తుంటాడు. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలిగి. కాబట్టి మీ అందరికి పర్సనల్ సెక్యూరిటీ ఉన్నాడని నాకు భావిస్తున్నాను. ఉన్నాడా? ఓకే. మీ అందరికీ పర్సనల్ సెక్యూరిటీ ఆయన కాపరిగా ఉన్నట్లయితే మీరు దేనికి భయపడవలసిన లేదు, దేనికి ఆందోళన మీరు చెందవలసిన అవసరం. ఎందుకంటే ఆయన అన్ని చూస్తుంటాడు. ఈ పర్సనల్ సెక్యూరిటీ ఏం చేస్తారు తెలుసండి? వారు నీళ్లు తాగుతుంటే కూడా నీళ్లు వాళ్ళు పట్టుకుంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళే నీళ్లు కూడా తాగి వాళ్ళకి ఇస్తుంటారు. అంటే దీంట్లో అది సరిగా ఉందో లేదో. ఆహారం తింటున్నప్పుడు కూడా ఆహారాన్ని వాళ్ళు తిని ఆ తర్వాత వెళ్ళి తినిపిస్తుంటారు. అంత పర్సనల్ సెక్యూరిటీ ఉన్నారు. మన దేవుడు కూడా మనకి ఆ సెక్యూరిటీ ఉన్నది. అందుకే దావీదు చెప్తున్నాడు, యెహోవా నా కాపరి అని చెప్పి. నిజాన మీకు కూడా ఆయన కాపరిగా ఉన్నాడు కదా. మీరంతా చెప్పండి, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలిగి. కాబట్టి మనందరికీ ఆయన కాపరిగా ఉన్నాడు. మన ఊర్ని విడిచిపెట్టేసాం, మన కుటుంబాన్ని విడిచిపెట్టాం, మన భర్తను విడిచిపెట్టాం, మనకి బిడ్డలను విడిచిపెట్టాం, మన భార్యను విడిచిపెట్టాం, మనందరం మన నావన్న వాళ్ళని అందరిని విడిచిపెట్టేస్తాం. ఒక్కొక్కసారి ఏదైనా బాధ వచ్చినప్పుడు మట్టుకి, అయ్యో నేను అక్కడ ఉంటే బాగుండులే, మా అన్న వచ్చును, మా తమ్ముడు నా దగ్గరికి వచ్చును, మా చెల్లయ్య వచ్చును, మా వాళ్ళు వచ్చును, నన్ను పలకరిస్తారు, నేను బాధపడుతుంటే ఎవరు లేరు అని మనం అనుకున్నాం. వాస్తవానికి అక్కడ ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోరు. నువ్వు అనుకుంటావా? వాళ్ళు పట్టించుకోరు. ఈ లోకంలో ఉన్న రక్త సంబంధాలు కానీ, ఈ లోకంలో ఉన్న బంధుమిత్రులు కానీ మన దగ్గరికి ఎలా వస్తారు తెలుసా? బెల్లం చుట్టూ చీమలు ఎప్పుడు వస్తాయి? బెల్లం ఉన్నప్పుడే వస్తుంది. బెల్లం లేనప్పుడు వస్తాయా? రావు. అంతే, మన దగ్గర కూడా డబ్బు ఉన్నప్పుడు, మనం కూడా సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తారు. దుఃఖంలో ఉంటే ఒక్కడు కనబడరు, బాధల్లో ఉంటే ఒక్కడు కనబడరు. అయ్యో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదన్నా అడుగుతారేమో మనల్ని, మనల్ని దగ్గర నుంచి ఏదైనా ఆశిస్తారేమో అని చెప్పి మనం మన దగ్గరికి చేరని వారు ఎంతో మంది ఉంటారు. కానీ మన కాపరి అన్ని సమయంలో నీతో ఉంటాడు. అన్ని సమయంలో ఆయన నీతోటే ఆయన ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఆయన కాపరిగా చేసుకున్నావు, ఆయన సెక్యూరిటీగా చేసుకున్నావు, ఆయన సెక్యూరిటీగా చేసుకున్నావు. కాబట్టి నీ కాపరి నీతోనే ఉంటాడు. నువ్వు పిలిస్తే ఆయన పలుకుతాడు, ఆయన పిలిస్తే నువ్వు పలుకుతావు. కాబట్టి ఆయన ముందుండి నిన్ను నడిపిస్తుంటాడు. ప్రతి కష్టంలో బాధలు ఇబ్బందులు అన్నింటిలో కూడా ఆయన నిన్ను నడిపించే దేవుడు. మనం గడిచిన కొన్ని దినాలుగా యెహోవా నా కాపరి అనే సిరీస్ మీద వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇది నన్ను మనం నాలుగో వచనం మనం ధ్యానం చేస్తున్నాం. గణాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం నాకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో చాలా దుఃఖమైన పరిస్థితులు మనం ప్రయాణం చేస్తుంటాం. అది అందరూ కూడా దానికి అతీతులేం కాదు. కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా మిళితమైన జీవితమే. కష్టాలు, నేను రేపు పొద్దున్న మీ దగ్గరికి వస్తాను అని మన డోర్ మనకి కొట్టి మనకేం చెప్పదు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అర్ధరాత్రి వస్తుందో, ఏ సమయంలో వస్తుందో, ఏ రోజు మన జీవితంలో సమస్య వస్తుందో మనకైతే తెలియదు. కానీ ఆ వచ్చిన సమస్య వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది ఆ సమయము అది మన జీవితంలో ఇట్స్ ఎ డార్క్ డే, చీకటి రోజు, బాధలు, ఇబ్బందులు. మనకు కన్నీళ్ళు ఇతరులకు కూడా చూపించరు. ఎందుకంటే అమ్మో మన కన్నీరు కారిస్తే హేళనగా చూస్తారేమో, మన కన్నీరు కాస్తే మన మీద జాలి చూపిస్తారు. కానీ నిజమైన ఆదరణ ఎవరు కూడా చెప్పరు, నిజమైన ధైర్యాన్ని ఎవరు కూడా మనకి చెప్పరు. అమ్మా ఇలా జరిగిందా, పక్కకి వెళ్ళి బాగా జరిగిందిలే అనుకునే మనస్తత్వం కలిగిన వాడు. మనతో ఉంటున్నవారే, మన రూమ్స్లో ఉంటున్నవారే మనం చూసి ద్వేషభావం కలిగిన వారు. ఒకవేళ మనం మంచి స్థితిని కలిగి ఉన్నప్పుడు కూడా ఆ స్థితిలో కూడా ఇటువంటి భావన కలిగిన వారు ఎంతోమంది కనబడుతున్నారు కదా. అంటే దీనికి మనం కూడా అతీతులం కాదు. వాళ్ళని ఎవరిని అంటున్నాం?
మనం కూడా అదే మనస్తత్వం. ఇతరులను చూసి ద్వేషించే భావం, ఇతరులను చూసి వారవలేని మనస్తత్వాన్ని కలిగిన మనం ఉన్నాం కాబట్టి మనలో అటువంటి మనస్తత్వాన్ని మనం తీసివేసుకోవాలి. చాలా సందర్భాల్లో ఆయా కష్టమైన సమయంలో ఆ చీకటి రోజుల్లో ఆ సమస్యలు గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం అనుకుంటాం, నన్ను విడిచిపెట్టేశాడు దేవుడు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు కూడా, మీరు అనుకోవచ్చు నిన్న నుంచి నేను జ్వరంతో బాధపడుతున్నా, ఒక్కడు ఫోన్ చేయలేదు నాకు, ఒక్కడు నన్ను పలకరించలేదు. నన్ను బాధ కలుగుతుంది ఎందుకంటే నీతో పాటు రోజు స్నేహంగా ఉన్నవాళ్ళు ఆ రోజు ఎందుకో వాళ్ళు ఫోన్ చేయలేకపోయి ఉండొచ్చు. వాళ్ళకున్న కష్టం ఏదో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నాకు ఎవరన్నా చేస్తే బాగుండే అనే బాధ మీకు కలుగుతుంది. కానీ మనుషుల్ని ఆశ్రయించక యెహోవాను ఆశ్రయించక లేలో దేవుని వాక్యం, ఎందుకంటే ఆయన నీ కాపురంగా పెట్టుకున్నప్పుడు, నీ పర్సనల్ సెక్యూరిటీగా పెట్టుకున్నప్పుడు ఆయన నేను విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే ఈ గొర్రెల కాపరి ఈ గొర్రెల్ని ఎప్పుడు విడిచిపెట్టడు, ఆ గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెడతాడు కాబట్టి అనుక్షణం వాటితోటే ఉంటాడు. కొన్ని సందర్భాల్లో ఈ కాపరి వీటిని నడిపించేటప్పుడు కొన్ని కష్టమైన పరిస్థితులు కూడా ప్రయాణం చేయించవలసిన పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కసారి రాత్రులు కూడా ప్రయాణం వాడు చేసుకుంటారు. ఈ రాత్రులు ప్రయాణం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కాపరికి తెలుసు వాటిని ఎక్కడికి తీసుకెళ్లాలో, ఎక్కడ వాటికి మంచి స్థలమో, ఎక్కడ వాటిని ఉంచాలో వాటన్నిటినీ ఆ కాపరికి తెలుసు. ఎందుకంటే నీకు ముందుగా అతనే నడుస్తుంటాడు, ఎందుకంటే అతను నడిచి నిన్ను నడిపిస్తుంటాడు. కాబట్టి ఆ లోతులు ఆ పల్లాలు ఆ గుట్టలు అవన్నీ కూడా అతనికి బాగా తెలుసు. కాబట్టి ఆ కాపరి నిన్ను విడిచిపెట్టేవాడు కానే కాదు. ఈ వాక్యం మనం చూసినప్పుడు గాఢాంధకారపు ఈ యొక్క వాక్య భావంలో నాలుగు భాగాలుగా మనం ధ్యానం చేయబడతాం. మొట్టమొదటి చూసినప్పుడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. ఇక్కడ ఇంగ్లీష్ లో ఒక చక్కటి మాట ఉంటుంది, ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ అని ఉంటుంది. ద వ్యాలీ ఆఫ్ షాడో డెత్ అంటే మరణ ఛాయలు గుండా నేను ప్రయాణం చేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో మరణ ఛాయలు గుండా మనం ప్రయాణం చేస్తుంటాం, అంటే విసుగు చెందిపోతాం జీవితంలో. చాలా మందికి అటువంటి విసుగు వస్తుంది కదా, ఎన్నో సమస్యలు మన జీవితంలో. మానవుడి జీవితం అంతా కూడా సమస్యలే, ఎందుకంటే యోగు అన్నాడు కదా, మనిషి పుట్టినాటి నుంచి కూడా శ్రమల కొరకే పుట్టాడంట. శ్రమల కొరకే పుట్టాడు. పాపం చిన్నపిల్లవాడికి ఏం తెలియదు, చిన్నపిల్లవాడికి వాళ్ళ కష్టాలు తెలియదు. వాళ్ళ జీవితం మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేసరికి అప్పుడు పాపం సమస్యలు తెలియదు. అప్పుడు దాకా ఆకలి బాధ కూడా తెలియదు, ఏ కష్టం కూడా తెలియదు. శ్రమను అనుభవిస్తూ కష్టాన్ని చేస్తూ వారు జీవిస్తున్న సమయంలో అప్పుడు మాత్రం, ఎందుకంటే అంతవరకు తల్లే భోజనం తినిపిస్తుంటుంది పెద్దవాడైనా సరే, తల్లే బట్టలు వేస్తుంది, తండ్రి అన్ని చేస్తుంటాడు, అన్ని సమస్తాన్ని వాళ్ళు చేస్తుంటారు. మనం ఎప్పుడైతే మన జీవితాన్ని మనం నడిపిస్తున్నప్పుడు మనం జీవితంలో ఎన్నో పరిస్థితులు మనము ఎదుర్కొంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో విసుగు చెంది అరే చనిపోతూ బాగుండు. ఒక ఆయన నేను చెప్తూ ఉన్నాను, చాలా సందర్భాల్లో ఆయన చెప్తూ బాధపడ్డాడు, నేను 25 సంవత్సరాలుగా బెహరాల్లోనే ఉంటానండి, నా కుటుంబం కోసం నేను చాలా చెమటోటి పనిచేశాను, నన్ను పట్టించుకునేవాడు లేరండి, నా భార్య నన్ను పలకరించదు, నా బిడ్డలు నన్ను పలకరించరు. నేను ఎప్పుడు గుర్తొస్తానంటే నా వారికి డబ్బులు కావాల్సినట్టు నాకు ఫోన్ చేస్తారు, మాకు ఇంత డబ్బు పంపించు, మాకు ఇది కావాలి ఇది పంపించు. అప్పుడు మాత్రమే నేను భర్తగా గుర్తొస్తాను, బిడ్డలుగా గుర్తొస్తాను. 25 సంవత్సరాలుగా నేను కష్టపడి పనిచేస్తున్నాను, ఎందుకు జీవిస్తున్నాను నాకు తెలియట్లేదు అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. నిజమే, ఇటువంటి పరిస్థితులు మనలో కూడా చాలామందికి ఉండవచ్చు. ఎందుకంటే నేటి మానవ సమాజంలో విలువలు కోల్పోయిన సమాజంలో మనం జీవిస్తున్నాం. మానవ సంబంధాలు లేవు, ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు. ఈ బాధలు వచ్చినప్పుడు బయట నుంచి సమస్యలు వస్తే వేరే విషయం, కానీ ఇంట్లోంచే సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? ఇక్కడ కీర్తనాకాడైన దావీదు కూడా ఎటువంటి సమస్య, ఎక్కడి నుంచో సమస్య కాదు, తన కుమారు నుంచి సమస్యలు అతను ఎదుర్కొన్నాడు, అప్సలోం నుంచి సమస్యలు అతను ఎదుర్కొన్నప్పుడు చాలా బాధపడ్డాడు, చాలా బాధను ఇబ్బందులు అతను ఎదుర్కొన్నాడు. రాజుగా దేవుడు అభిషేకించాడు, ఉన్నతమైన స్థితి వచ్చాడు, ఆ కష్టమైన స్థితిలో ఆ గుహల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ అరణ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు చాలా ఏడ్చాడు, చాలా బాధపడ్డాడు.
కానీ అక్కడ కూడా యెహోవా నాకు కాపాడలేదు. ఆ గుహల్లోకి వెళ్ళినా, ఆ అరణ్యంలోకి వెళ్ళినా, ఆ స్థితిలో ఉన్నా కూడా యెహోవా నా కాపరిగా ఉన్నాడు అని చెప్పిన దినాన నీవు నేను ఒక్కడ. మన జీవితంలో అనేకమైన శ్రమలు కూడా మనం ప్రయాణించేస్తాం. గణాంధకృతార్పు లోయలో నేను సంచరించిన ఎస్ ఎట్ టైమ్స్ మన జీవితంలో అటువంటి ప్రయాణాలు మన జీవితంలో వస్తుంటాయి. ఆ అనుభవాలు మన జీవితంలో వస్తుంటే ఆ అనుభవాలే దేవునికి దగ్గరగా మనల్ని చేస్తాం. అంతవరకు కూడా మనకు దేవుని అవసరం కూడా లేదు. మానవుడు కూడా ఎలా అంటే కండిషనల్ క్లాజ్, ఇంగ్లీష్లో మాటండి, నువ్వు అది ఇస్తే నీకు అది ఇస్తాను. దేవుని దగ్గరికి ఎలా వస్తావు అంటే నువ్వు అది పలానా చేస్తే నేను దగ్గరికి వస్తాను కదా. మొక్కులు తెచ్చుకుంటా అంటారు కదా మానవుడు, పలానా చేస్తే నేను వచ్చి నీకు మొక్కు తెచ్చుకుంటాను. దేవుడికి కావాల్సింది మొక్కులు కాదు, నీ హృదయం కావాలి, నీ జీవితం కావాలి. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడు నాకు ఆ మేలు చేస్తే ఈ కానుక ఇస్తాను. ఈ కానుకలు కాదు కావాల్సింది, నీ హృదయమే కానుకగా ఆయనకు కావాలి. కాబట్టి గణాంధకారపు లోయలోని సంచరించను ఆయన నాకు కాపరిగా ఉంటాడు. ద వ్యాలీ ఆఫ్ షాడో డెత్, సమస్యలు ఇబ్బందులు మన జీవితంలో శ్రమను యోగు జీవితంలో ఒకసారి ఒక్కసారిగా ఆ యొక్క డార్క్ స్టేజ్కి వచ్చేసాడు. గణాంధకారపు లోయలో అతను ప్రయాణం చేస్తున్నాడు. ఎంత దుర్భరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడంటే తన భార్య అంటుంది, ఎందుకయ్యా దేవుని దూషించచ్చిపో, నువ్వు ఎందుకు నీ బ్రతుకు అని యోగు భార్య అంటుంది. ఇంట్లో కూడా అలాగంటే ఇంకెలా ఉంటుందండి మనకి, అంతే కదా. కష్టాలు ఉన్నప్పుడు మనం ధైర్యపరచాలి, కష్టాలు ఉన్నప్పుడు మనల్ని బలపరచాలి. కానీ పక్కన భార్య అంటుంది ఎందుకయ్యా చచ్చిపో. అప్పుడు అంటున్నాడు యోగు, మేలు అనిపించాడు కదా క్యూడు అనుభవించా, అంటే మనకు కష్టాలు రాకూడదు, బాధ మనకి రాకూడదు, అన్ని ఆశీర్వాదాలు వచ్చాయి అప్పుడే దేవుని దగ్గరికి వస్తాం కదా. ఇలా అనుకుంటే టాటా బిర్లా కానీ వాళ్ళెవరికి కూడా కష్టాలు లేవని నేను అనుకుంటున్నారా? వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకున్నాయి. వాళ్ళకు ఉంటే మరి ఎందుకు చచ్చిపో, వాళ్ళు బతుకుతో వాళ్ళు చనిపోకుండా ఆపుకోలేకపోతున్నారు. వాళ్ళు హాస్పిటల్లో ఎంతో డబ్బుని వాళ్ళు ఉన్నారు, ఎందుకు వాళ్ళు చనిపోకుండా ఆగిపోతున్నారు, వాళ్ళు ఆపలేకపోతున్నారు డాక్టర్స్. డబ్బు ఇవన్నీ కూడా మనం ఈ లోకం నుంచి రక్షించలేదు. శ్రమలు బాధలు ఇవన్నీ కూడా ఈ లోకంలో మానవుడిని ఏమాత్రం కూడా తప్పించలేము. కానీ ఆయన నీ కాపరిగా ఉన్నట్లయితే నువ్వు గళాంధకారి పోయేలో నువ్వు సంచరించను ఆయన కాపరిగా ఆయన ఉండే దేవుడు. అనేకమైన కష్టాలు మన జీవితంలో వెళుతున్నప్పుడు దేవుని వాక్యం చూసినట్లయితే యోగు గ్రంథ 10:21-22 వచ్చిన చూడండి, కటిక చీకటి గాఢాంధకారమయమైన దేశమునకు భ్రమ పుట్టించు, మరణాంధకార దేశమునకు వెలిగే చీకటిగాను దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లినట్టు నన్ను విడిచి నా జోలికి. పాపం యోగు బాధ మనిషి మాట్లాడుతున్నాడు ఈ మాట. ఇంక నేను చనిపోవడానికి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే యోగుకు వచ్చిన శ్రమను బట్టి నిజంగా చాలా శ్రమలు అనిపించారు. తన దగ్గర పనిచేసిన పని వాళ్ళు కూడాను తన దుర్భరమైన పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి దగ్గరికి రాలేదంట. తన దగ్గర పనిచేస్తున్నాడు, ఆ వాక్యాన్ని చూడండి. భార్యమే ఇలాగంది, తన తోటి పని తన దగ్గర పనిచేసిన వాళ్ళు ఇతను కష్టమైన సమయంలో అన్నాడు కదా, వాడు దగ్గరికి రాలేదంట. ఎంత దుర్భరమైన పరిస్థితి వచ్చేసరికి నిజమేనండి, మన దగ్గర మేలు పొందిన వాళ్ళు, మన స్నేహితులైన వారు, మన ఊరి వారు, మన వాళ్ళు అనుకున్న వాళ్ళు కష్టం ఉంటే మన దగ్గరికే రారు, అక్కడి నుంచే వెళ్ళిపోతుంటారు. యోగు కూడా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. భార్యమో దూషిస్తుంది, హింసిస్తుంది మాటల చేత, తనతో పనిచేసి తన యొక్క ఇంట్లో పనిచేసిన పని వాళ్ళు ఉన్నారే, ఇతను జీతాలు ఇచ్చే బ్రతికిన వారు, వాళ్ళకు కూడా దగ్గరికి రావట్లేదంటే ఎంత దీనమైన స్థితికి అతను వెళ్ళిపోయాడు చూడండి. ఆ బాధలో ఈ మాటలు మాట్లాడుతుంది. మనం కూడా మన జీవితంలో అటువంటి మాటలు మన జీవితంలో వస్తుంది. కీర్తనకారుడు కూడా చెప్తున్నాడు, కీర్తన 107:14 వచ్చిన చూడండి, కీర్తన 107:14 వచ్చిన, వారి కట్టను తెంపివేసి చీకటి నుండి మరణాంధకారం నుండి వారిని రప్పించదు. వారి కట్టను తెంపివేసి చీకటి నుండి మరణాంధకారం నుండి వారిని రప్పించదును. నిజమే మన కాపరి ఆయన అయినట్లయితే, నీవు ఆయన గొర్రెగా ఉన్నట్లయితే కదా,
నువ్వు ఆయన మందలో గొర్రెగా ఉన్నప్పుడు ఇది సాధ్యం. నువ్వు ఆయన మందలో గొర్రెగా లేనప్పుడు నువ్వు ఎక్కడ చెగట్లో తప్పితే అనేది పట్టించుకుంటాడండి, పట్టించుకోడు. ఆ గొర్రెలు కాబట్టి అంతే కదా, ఒకవేళ నువ్వు మందలో ఉంటున్నట్లయితే ఆ మందను నడిపిస్తుంటాడు. ఆ మంద ఎటువంటి మరి కష్టమైన పరిస్థితుల్లో వెళుతున్నా వాటిని సంరక్షించడానికి ప్రయత్నం చేస్తాడు ఆ కాపరి. కానీ నువ్వు మందలో లేనట్లయితే నీకు కాపరి ఆయన కాదు. ఈ లోకంలో సాతాను నీకు కాపరవుతాడు. ఎందుకంటే ఈ సాతాను చెప్పినట్టు నువ్వు చేస్తావు. సాతాను ఏమి ఆడిస్తే అటు రీతిని నువ్వు ఆడుతున్నావు. కాబట్టి సాతాను మార్గము నాశనమైన మార్గము, కానీ ఈ కాపరైతే నిన్ను రక్షించువాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి నీకున్న ప్రతి సమస్య నుంచి ఆయన కట్లను విప్పి నిన్ను ఆ మరణానందకాలం నుంచి నిన్ను రప్పించే దేవుడు. అనేకమైన సందర్భాల్లో చాలామంది ఆ దుఃఖమైన పరిస్థితులు ఉన్నప్పుడు చనిపోవాలి అని అనుకున్న సమయంలో కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు బలపరిచి ధైర్యపరిచి మరలా మనందరినీ కూడా ఆ వెలుగులో నడిపించే గొప్ప కాపరి మనందరూ ఉన్నాడు. కాబట్టి ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా దయచేసి అటు రీతిగా మీరు ఆలోచించవద్దు. ఎందుకంటే మీ దేవుడు నీకు కాపరిగా ఉన్నాడు. మీరు అందరూ నమ్ముతున్నారు కదా, మనందరం నమ్ముతున్నాము, ఆయన నా కాపరి, ఆయన నా కాపరి. అదేవిధంగా కీర్తన 107:19 ఇంకొక చక్కని మాట కీర్తన ఇక్కడ సరిస్తాను. కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించిన. కష్టకాలం మందు నువ్వు మొరపెట్టినప్పుడు ఆ కాపరి ఏం చేస్తాడంటే ఆ యొక్క కష్టం నుంచి ఆపద నుంచి నిన్ను ఆయన విడిపిస్తాడు. మనుషులెవ్వరు కూడా విడిపించలేరు, కానీ దేవుడు నిన్ను విడిపించువాడుగా ఉన్నాడు అని విషయం గమనించాను. కాబట్టి మొట్టమొదటిగా గడాంధకాలపు లోయలని సంచరించను ఆయన కాపరిగా ఉన్నాడు. కాబట్టి ప్రశస్తమైన సమయంలో మనం దేనికి మనం చింత పడవలసిన అవసరం లేదు, నీ కాపరి ఉన్నాడు. రెండవది చూసినప్పుడు ఏ అపాయమునకు భయపడను అని చెప్తున్నాడు. చూసారా, తనలో కాన్ఫిడెన్స్, నేను భయపడతాను అని మనం అంటున్నాం కదా. సమస్య వచ్చిన నేను భయపడతాను, సమస్య వచ్చిన నేను పిరికి వెళ్ళగానే కుమిలిపోతాను. దేవుడు పిరికి వారి ఆత్మ మనకి ఇవ్వలేదు అని దేవుడు వాక్యం చెప్తుంది. ధైర్యం గల ఆత్మను దేవుడు అనుగ్రహించాడు, పరిశుద్ధాత్మను దేవుడు నీకు అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మ నిన్ను ఆదరిస్తుంది నీ కష్టాల్లో, నీ బాధల్లో. కాబట్టి ఇక్కడ కీర్తనకాడు అంటాడు, నాకే భయమో లేదు, ఏ డేంజర్ వచ్చినా ఏ సమస్య వచ్చినా నా భయమో లేదు. ఈ మాట చెప్పగలరా మనందరం? చెప్పలేము. ఎందుకంటే మనం మానవులు, మనం ఆయా సమస్య వచ్చినప్పుడు దుఃఖిస్తాం, బాధ వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాం. స్త్రీలే కాదు పురుషులు కూడా ఏడుస్తుంటారు. ఎడవండి, ఏడుస్తాం. సమస్యలు అందరికీ ఒకటే, సమస్యలు బాధలు అందరికీ ఒకటే. మనం కూడా ఏడుస్తుంటాం, మనం కూడా బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ సమస్యలు బాధలు గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, అనుకోని ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు, అనేకమైన మరి అవమానాలు మనం ఎదుర్కొన్నప్పుడు ఖచ్చితంగా మనము భయపడుతుంటాం. రేపటి గురించి భయపడుతుంటాం, రేపు ఏమైపోతుందో నా పరిస్థితి, రేపు నా ఉద్యోగం ఉంటుందో ఉండదో, రేపు వద్దిన ఈ సమస్యల నుంచి బయటికి నేను రాగలనో రాలేనో. నిజమే, సమస్యలు అనేవి కొండలాగా ఉన్నాయి, కానీ సమస్య కంటే దేవుడు గొప్ప దేవుడు. మన సమస్యను చూస్తుంటాం, సమస్యను చూసి అది పెద్ద పోతతోలో చూస్తుంటాం. మన దేవుడు అంతకంటే గొప్ప దేవుడు కదా. అంటే ఆయన నమ్ముతున్నప్పుడు ఈ సమస్య కంటే ఆ గొప్ప దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నప్పుడు ఆ సమస్యను ఆయన ఖచ్చితంగా పరిష్కరించుతాడు. మన ఇశ్రాయేలీయులు అరణ్య ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసారు. దేవుడు వాళ్ళు నడిపిస్తున్నాడు, అంతా బాగానే ఉంది. ఒక్కసారిగా వారికి ఎర్ర సముద్రం వచ్చేసింది. ఇప్పుడు ఎర్ర సముద్రం వచ్చింది, ఇప్పుడు ఎలా వెళ్ళాలి? వెనకనే శత్రువులు వచ్చేస్తున్నారు. ఇదేంటి, ముందుకెళ్తేనే ముందుకెళ్ళాలనుకుంటే సముద్రం ఉంది, వెనకాలేమో శత్రువులు ఉన్నారు, ఏం చేయగలం? మన చేతులు కూడా ఇటువంటి పరిస్థితులే. కానీ మన దేవుడు ఆరి నేల మీద నడిపించిన దేవుడు, ఇశ్రాయేలీయుల్ని అద్భుతంగా 40 సంవత్సరాలు పోషించిన దేవుడు, మన్నాతో దేవుడు, ఆయన పోషించిన దేవుడు. ఇది నా నీ కాపరి ఉన్నది దేవుడు, నిన్ను కూడా పోషిస్తున్నాడు, నిన్ను కూడా నడిపిస్తున్నాడు. నీ కాలికి ఒక గాయం కూడా తగలకుండా ఆరి నేల మీద వారు నడిపించి ఆ శత్రువులు ఆ మధ్యకు వచ్చిన తర్వాత అక్కడ నాశనము దేవుడు చేసి, ఎందుకంటే నీకు కాపరిగా ఉన్నాడు కాబట్టి. నీకు ఏ ఇబ్బంది కలగకుండా, నీకు ఏ నష్టమో కలగకుండా ఆయన అంతవరకు నిన్ను నడిపిస్తూనే
ఉన్నాడు అనే విషయాన్ని గమనించారు. కాబట్టి ఏ అపాయానికి నేను భయపడను అని చెప్పగలను? నువ్వు చెప్పగలవు? ఒకసారి చెప్పండి, ఏ అపాయమునకు నేను భయపడను? దేవుని వాక్యం చూసినప్పుడు కీర్తనకారుడు కీర్తన 36:3-4 చూడండి. కీర్తన 36 ఒకసారి 56 చూడండి, 56 చూడండి, 56 దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను, దేవుని యందు నమ్మిక ఇచ్చినాను నేను భయపడను, శరీరదారులు నన్నేమి. ఇది కీర్తనకాడే పడుతున్నాడు. నాకు చాలా శ్రమలు వచ్చినాయి, చాలా ఇబ్బందులు వచ్చినాయి, చాలా భయాలు వచ్చినాయి, కానీ భయాల్లో నేను ఏం చేస్తానంటే ఆయన ఆశ్రయిస్తున్నాను. కానీ మనం వాస్తవాన్ని మనం చేసే తప్పిదం ఏంటంటే మనము మనుషుల్నే ఆశ్రయిస్తుంటాం. వీసా సమస్య వచ్చింది, అయ్యా నాకు ఈ వీసా సమస్య ఉంది అని చెప్పి నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నానంటే దేవుని దగ్గర ప్రార్థన చేయట్లా, ఫలానా ఎవరో దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో డబ్బేస్తున్నాను ఈ సమస్య తీర్చు, డబ్బు తినేస్తారు వాళ్ళు పని కూడా చేయరు. మొట్టమొదటి మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేయకముందే దేవుని సన్నిధిలో విచారణ చేయాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవా నేను వీసా నిమిత్తం ప్రయత్నం చేస్తున్నాను, ఈ వీసా రెన్యూ చేయడానికి నేను ఇక్కడ ఉండడానికి నీవు నా జీవితంలో కార్యించే ఈ తలపెట్టే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని నీవే సహాయము దయచేయి. చూసినప్పుడు నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును. అంటే మన బాధల్లో కూడా మనకు వచ్చిన కష్టాల్లో కూడా మన దేవుని స్తుతిస్తూనే ఉండాలి, అంతే కదా? దేవునిలో మనము బలంగా ఉండాలి, దేవుని యొక్క నమ్మిక ఉంచున్నాం, అంటే ఐ ట్రస్ట్ అపాన్ గాడ్, దేవుని మీద నమ్మకాన్ని ఉంచాను. ఎందుకంటే ఆయన చేయగలడు, ఎందుకు ఆయన చేయగలడు నమ్ముతున్నావు అంటే ఆయన ఆల్రెడీ చేశాడు, నీకు ఆల్రెడీ ఆయన నీకు చేశాడు కాబట్టి, ఆల్రెడీ ఆయన నడిపిస్తాడు కాబట్టి నేను నమ్మాలి, అంతే కదా? కానీ మనం ఏం చేస్తామంటే పరగడుకుంటాం కదా, అంటే మర్చిపోతూ ఉంటాం, మర్చిపోయి దేవుడు నాకేం చేశాడు, ఈ కష్టాల్లో ఈ బాధల్లో నన్ను రక్షించగలడా, నన్ను విడుదల చేయగలడా అని చెప్పి మనం చాలా సందర్భంలో అవిశ్వాసిగా మనం కూడా మాట్లాడుకుంటాం. శిష్యులు కూడా ఆ యొక్క పడవలో కూర్చున్నప్పుడు దేవుడు గొప్ప దేవుడని, అద్భుతాలు చేయగల దేవుడని, వారు తెలుసు కూడా ఆ తుఫాను చదలేకి వాళ్ళ మీదకి వస్తుంటే ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ఆయన నిజంగా నిద్రపోవట్లేదు, కానీ నిద్రిస్తున్నట్టుగా ఆయన అక్కడ ఉన్నా నటిస్తున్నాడు. అంతే మీరు విశ్వాసాన్ని పరీక్షించాలి, వెంటనే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి లేపేస్తారు గట్టిగా కొట్టి, ఏమయ్యా నీకు చింత లేదా అని చెప్తాను. ప్రభు యేసుక్రీస్తు వెంటనే లేచి ఆ యొక్క తుఫాన్ని గతించి దాన్ని నిమ్మలింపచేశాడు. అల్పవిశ్వాసులారా అనే మాటను అక్కడ ఆయన ప్రస్తావించడం జరిగింది. మన జీవితంలో కూడా అల్పవిశ్వాసులు, దేవుని సంపూర్ణంగా నమ్మలేకపోవడం. మన దేవుని సంపూర్ణంగా నమ్మినప్పుడు నమ్ముడు నీ వంతైతే నమ్మవానికి. ఈ మాటలు మనం ప్రతి తరచుగా మాట్లాడుకోండి, తరచుగా దాన్ని మనము మననం చేసుకుంటూ నా జాబ్ విషయంలో ఆయన మీద బారేశాను, నేను భయపడను. నా బిడ్డ విషయంలో నేను ఆయన మీద బారాలి వేసాను, నేను భయపడను. నా భర్త విషయంలో నేను ఆయన మీద భారాన్ని వేశాను, నేను భయపడను. నా ఆర్థిక పర సమస్యల విషయంలో నేను భయపడను, ఆయన మీద భారం వేశాను. నీ చింత యావత్తు ఆయన మీద వేడి, ఆయన నీ కొరకు చింతించుచున్నాడు. అంటే అక్కడ ఏమో తెలుసా, చింతించుచున్నాడు అని మాట కింద ఫుట్ నోట్స్ అర్థం ఏంటంటే నీ అందు లక్ష్యమించున్నాడు, నీ గురించి ఆలోచన చేస్తున్నాడు ఆయన. అంటే నీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారంటే నీ కాపరే, నీ కాపరు మాత్రమే నీ గురించి ఆలోచిస్తుంది. అంటే నేను ఎక్కడికి నడిపించాలో, ఎక్కడ క్షేమకరమైన ప్రాంతాన్ని తీసుకెళ్లాలో ఈ కాపరికి బాగా తెలుసు కాబట్టి ఈ కాపరి నీ గురించి ఆలోచించుచున్నాడు. కాబట్టి నా భయం లేదు. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడే, ఆయనతో నువ్వు నడుస్తున్నప్పుడే, ఆయన నువ్వు వెంబడిస్తున్నప్పుడే, ఆయనను ఆశ్రయిస్తున్నప్పుడే
నువ్వు ధైర్యంగా చెప్పలేవు, నా భయం లేదు, నాకు వేసా సమస్య ఉన్నా నా భయం లేదు, నేను దేవుని మీద భారం పెట్టాను. అంటే నీ బాధని ట్రాన్స్ఫర్ చేసే, నీ బాధను ఆయన ట్రాన్స్ఫర్ చేసే, నీ ఇబ్బంది నీ కష్టాన్ని మనుషుల దగ్గర ఏడవద్దు. చాలా సందర్భం చెప్తూ వస్తున్నారు, మనుషుల దగ్గర మీరు ఏడవద్దు, ఈ కన్యలు ఏదో తీసుకెళ్ళి దేవుని దగ్గర ఇన్వెస్ట్ చేయండి, దేవుని దగ్గర పెట్టుబడి పెట్టండి. ఆ దేవుని దగ్గర పెట్టుబడి పెడితే కన్నీళ్లు తొలగితే వారు సంతోషమైన పంటను పోసేదను దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నీ కన్నీళ్లు వృధా చేయద్దు. నీ కన్నీళ్ళని ఏం చేస్తారంటే నువ్వు దేవుని సన్నిధిలో పెట్టుబడిగా పెట్టు, ఆ ప్రతిఫలాన్ని ఆయన దగ్గర ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఏ అపాయం వచ్చినా నేను భయపడ్డా, రేపొద్దు ఏ సమస్య వచ్చినా నేను భయపడ్డా, ఎందుకంటే నేను దేవుని పెట్టలే, ఆయన కాపరిగా ఉన్నాడు కాబట్టి నా భయం లేదు, అప్పుల భయం నాకు లేదు, నా బిడ్డ భవిష్యత్తు గురించి భయం లేదు, ఎందుకంటే రోజు నేను ప్రార్థన చేస్తున్నాను, రోజు నేను ఆయన మొరకు ఆయన మొరపెడుతున్నాను, నా రిక్వెస్ట్లన్నీ ఆయన పెడుతున్నాను, కాబట్టి నా దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు, ఎందుకంటే ఆయన నమ్ముతున్నాను, ఎందుకంటే ఆయన నా కాపరిగా, నాకు కాపరిగా ఉన్నాడు, నా కుటుంబానికి కాపరిగా ఉన్నాడు, నా భయం లేదు, నేను బెహరాలో ఉన్నా నాకు భయం లేదు, నా కుటుంబాన్ని సంరక్షిస్తున్నాడు, నా బిడ్డను సంరక్షిస్తున్నాడు, నా బిడ్డ చదువుల్లో ఆయన నాకు తోడుకుంటున్నాడు, నా బిడ్డ రాకపోకలు ఆయన తోడుకుంటున్నాడు, నా యొక్క భర్త రాకపోకలు ఆయన తోడుకుంటున్నాడు, నా భార్య రాకపోకలు ఆయన తోడుకుంటున్నాడు, నా కుటుంబానికి ఆయన కాపురుకున్నాడు, భయం లేదు. ఎప్పుడైతే ఆ ధైర్యాన్ని కలిగి ఉన్నావో నువ్వు పడిపోయిన స్థితిలో కూడా ఆయన నిన్ను ఎత్తుపట్టుకునే దేవుడు కీర్తన కట్ చెప్తున్నాడు, నాకు భయం లేదు. నాకు భయం వచ్చినప్పుడు నేను ఆయన ఆయన వేస్తాను, ఎందుకంటే ఆయన ఉన్నాడు, నాకు ఆయన పిలిస్తే పొందుతాడు, ఆయన స్పందిస్తాడు, ఆయన జీవితంలో కార్యాన్ని ఆయన చేయగలడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు యెషయా గ్రంథము 43:1 చెప్తున్నాడు, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నారు, నీవు నా సొత్తు అంటున్నాడు, నీవు ఆయన సొత్తు, ఎందుకంటే ఆయన విలువైన రక్తాన్ని పెట్టుకున్నాడు. అంతే కదా, నిజమైన కాపరి తన ప్రాణాన్ని అర్పిస్తాడు, ఈ కాపరి నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు, తన విలువైన రక్తాన్ని అర్పించాడు. ఇప్పుడు నువ్వు ఎవరు సొత్తు? నువ్వు ఆయన సొత్తు. ఆయన సొత్తుని ఖచ్చితంగా ఆయన కాపాడుకుంటాడు. కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నీకు ఆల్రెడీ పర్సనల్ సెక్యూరిటీని కొన్నాడు, ఆయన కాపరిగా నిన్ను ఆయన సంరక్షించబోతున్నాడు, కాబట్టి దేనికి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. అదేవిధంగా కీర్తన 118:6 చూడండి, కీర్తన 118:6 యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. దేవుని స్తోత్రం. ఈ కాపరి నీ పక్షంలో ఉన్నాడు కదా, ఈ శత్రువు నీ దరిదాపులకు రాడు, ఈ సాతాను ఉన్నాడు కదా వాడు నీ శత్రువు. ఈ సాతాను ఏం చేస్తాడంటే ఎప్పుడు మృంగుదన గర్జించే సింహం వలె చూస్తున్నాడు కదా, ఈ కొరిని ఎప్పుడు మింగేద్దామా, ఈ కొరిని ఎప్పుడు భక్షించేద్దామా, ఈ మందని ఎప్పుడు చదవబెట్టేద్దామా అని ఈ సాతాను వేడు చూస్తున్నాడు. కానీ నువ్వెవరు ప్రొటెక్షన్లో ఉన్నావు? దేవుని ప్రొటెక్షన్లో, కాపరి ప్రొటెక్షన్లో. ఈ కాపరు వెళితే అప్పుడు నిన్ను కొడదానని చూస్తున్నాడు, ఈ కాపరి కొద్ది దూరంగా వెళితే కునికేస్తే నిన్ను కాపాడేవాడు కునుకడు. అంటే ఆ కాపరి నిద్రపోవట్ల నీ గురించి 24 గంటలు కూడా ఆయన చూస్తున్న దేవుడు, నేను నడిపిస్తున్న దేవుడు. ఆ గడాంధకర లోయలో నువ్వు సంచరించను, ఏ భయము పడకుండా ఆయన నిన్ను నడిపిస్తున్న గొప్ప దేవుడు. కాబట్టి కీర్తనకారుడు అన్నాడు, నేను భయపడను, ఎందుకంటే ఆయన పక్షాన్ని ఉన్నాడు. ఇదని నువ్వు నమ్ముతున్నావా? నీ పక్షాన్ని కాపురు ఉన్నాడని, ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా నా పక్షాన్ని నా దేవుడు ఉన్నాడు, నా పక్షాన్ని వాచ్యమాడతాడు. నేను నాకు అన్యాయం జరుగుతున్నా నా పక్షాన్ని ఆయన కార్యం చేస్తాడు, నేను నష్టపోను, ఎందుకంటే నా దేవుడు నాకు కాపురుకున్నాడు. కాబట్టి ఈ బెహరాల్లో నాకు భయం అనే మాట మీరు మాట్లాడకూడదు, ఆ భయానికి భయం పుట్టించేవాడు మన దేవుడు, మన కాపరి. కాబట్టి ఇతరా నుంచి మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోండి, మిమ్మల్ని మీరు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోండి, నా కాపరి ఆయన ఉన్నాడు, నాకు భయము లేదు, ఎందుకంటే ఆయన నన్ను సమస్తాన్ని నన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కీర్తన అక్కడ అన్నాడు, ఆయన నా పక్షాన్ని ఉన్నాడు, నేను భయపడను, నరులన్నీ చేస్తాను, ఈ సాటాన్ని ఏం చేయగలదు, ఈ సమస్యలను ఏం చేయగలదు, ఎందుకంటే ఆయన నా పక్షాన ఉన్నాడు. ఇదన్నా నువ్వు చెప్పగలవా మాట?
ఆయన నా పక్షాన ఉన్నాడు, ఆయన నా కాపరండి, నాకు భయం లేదు. కాబట్టి ఈ దినం నుంచి నువ్వు ప్రభు యేసుక్రీస్తుని నీ కాపరిగా చేస్తుంది, ఆయన మీద ఆధారపడుతూ ఆయననే ముందు పెట్టుకుని నడుస్తున్నప్పుడు నువ్వు దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. మూడవది చూసినప్పుడు నీవు నాకు తోడయ్యుదు అని చెప్తున్నాడు. యు ఆర్ విత్ మీ, నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా. ఆ కాపరి నీకు తోడుగా ఉన్నప్పుడు ఎందుకు భయపడతాను, భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే 24 గంటలు కూడా నీతోటే ఉంటున్నాడు, నీతోటే నడుస్తున్నాడు. చాలా మంది బాబు ఈ మొబైలే కాపరి అనుకుంటున్నారు కదా, మొబైలే కాపరి కదా అంటే ఏ టు జెడ్ అదే కదా మనకి. వాట్సాప్ మెసేజ్లు, ఫేస్బుక్లు, ఫోన్లు, ఏదైనా ఈ ఫోనే, ఇదే మన కాపరి అనుకుంటున్నాం. ఆ కాపరి ఇది నడిపించే కాపరి అంటే దాన్ని ఏమంటారు, నడిపించేది ఏంటండి, జిపిఎస్ కదా అన్నాం కదా మనం, అంటే అది జిపిఎస్ పెట్టుకుని అది ఎక్కడ నడిపిస్తే అక్కడికి వెళుతున్నారు ఇప్పుడు. అంటే ఆ యొక్క శాటిలైట్ లింక్ ఉంటుంది ఈ జిపిఎస్కి, ఆ ఫోన్ ఆ యొక్క కారులో పెట్టుకుంటారు. ఆ కారులో పెట్టుకుని జిపిఎస్ నొక్కి ఫలానా సన్మానియా అని కొడితే ఈ సన్మానియా మార్గాన్ని నీకు చూపిస్తుంది, అది లోక మార్గం. కానీ నీ కాపరి దీని బ్యాటరీ ఉన్నా లేకపోయినా కూడా ఆ కాపరి నిత్యం అని చూస్తుంది. దీని బ్యాటరీ ఉంటే పనిచేస్తుంది, ఓకే, క్రెడిట్ ఉంటే పనిచేస్తుంది, ఇంటర్నెట్ ఉంటే పనిచేస్తుంది. కానీ నీ దేవుడు సమస్తాన్ని ఆయన చేయగల సమర్థమైన గొప్ప దేవుడు. కాబట్టి ప్రశస్తమైన సమయంలో ఆ కాపరి నీకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రశస్తమైన సమయంలో మూడవ మాటను మనం చూసినప్పుడు నీవు నాకు తోడై ఇందు అని మాట చెప్తాను అంటే కాన్ఫిడెంట్గా చెప్తాను, అంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు, తోడుగా ఉన్నావు అని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాడంటే హీఈస్ ఎక్స్పీరియన్సింగ్ ద గాడ్స్ ప్రెసెన్స్ విత్ హిస్ లైఫ్. దావీదు అనుభవాన్ని పొందుతున్నాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు అని ధైర్యంగా ఉన్నాడు. ఆ ధైర్యంగా ఉన్నప్పుడు ఏ భయము మనకి లేదు. బైబిల్లో ఇతర వ్యక్తుల గురించి నేను చెప్పబోతున్నాను తోడుగా ఉన్నాడు అనడానికి. ఒకటి యెహోషువా ఈ మోషే తర్వాత బాధ్యతను స్వీకరించి ముందుకు వెళ్తున్నాడు, ఒక విధంగా భయపడుతున్నాడు. భయపడుతుంటే దేవుడు చెప్తున్నాడు నువ్వు భయపడద్దు, నువ్వు దిగులు చెందవద్దు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు. యెహోషువా గ్రంథము 1:9 చూడండి, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై. చూసారా ఈ కాపరి నీకు తోడుగున్నప్పుడు ఇక్కడ యెహోషువాతో చెప్తున్నాడు. ఎందుకంటే ఒక న్యూ రెస్పాన్సిబిలిటీ తన జీవితంలో అతను పట్టుకుని ముందుకు పెడుతున్నాడు. దేవుడు చెప్తే ఎందుకు దిగులు చెందుతావు, ఎందుకు తడుస్తున్నావు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నువ్వు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాను కదా, అంతే కదా. ఆయన తోడుగా ఉన్నట్లయితే ఎందుకు భయపడాలి, ఎందుకు మనము భయపడవలసిన అవస్థే లేనే లేదు. కాబట్టి ప్రశస్తమైన సమయంలో ఇక్కడ యెహోషువా చెప్తున్నాడు నేను నీకు తోడే ఉన్నాను, వెళ్ళు, నువ్వు నడిచి మార్గం అంతట్లో నేను నీకు నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు నీతోటే నేను వస్తాను, ఎందుకంటే నేను నీ కాపరి, నీవు నా గొర్రెవి. కాబట్టి యెహోషువాతో దేవుడు ధైర్యపరుస్తాడు. ఇంకో వ్యక్తి యొక్క జీవితంలో కూడా అతను గణాంధకర రోజుల్లో అతను కూడా ప్రయాణించేస్తాడు. ప్రయాణం చేస్తుంటే అన్న నా సొంత వాళ్ళందరూ కూడా తిరస్కరించేశారు. సొంత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అతని మీద జలసీ కలిగి ద్వేషాన్ని కలిగి అసూయ కలిగి వీణ్ణి చంపేయండి అనుకున్నారు. ఆ చంపేయని అనుకున్నప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి ఒక బాలీసుని అమ్మేశారు. ఎంత దారుణమైన పరిస్థితి అండి ఈనాటి కూడా సమాజం ఎక్కడ, మన సొంత వాళ్ళే మనం అమ్ముకునే పరిస్థితి, మన సొంత వాళ్ళే మనం మోసం చేసే పరిస్థితులు, మన సొంత వాళ్ళే మనం వేధించే పరిస్థితులు మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క వ్యక్తి జీవితంలో కూడా అటువంటి పరిస్థితినే అతను ఎదుర్కొన్నాడు. అతను ఎవరు కాదు, ఏసేపు జీవితం. ఆ ఏసేపుని తన సొంత అన్నలే అమ్మేశారు. యవ్వన వయసులో అమ్మేశారు, ఇప్పుడు 17 సంవత్సరాల వయసులో అమ్మేశారు. ఇప్పుడు తీసుకెళ్ళి ఒక ఇంట్లో బానిసగా పాడేశారు అతన్ని. ఎంత బాధపడి ఉంటాడండి, తండ్రికి ఏమి ఇష్టమైన కొడుకు, తండ్రి దగ్గర అన్నీ చెప్పేస్తుండేవాడు, వాళ్ళ అమ్మ ఏం చేస్తుండే, ఎందుకంటే అతను మంచి మనసు కలిగిన వాడు, దేవుని భయాన్ని కలిగిన వాడు. కాబట్టి ఈయన విషయాలు అక్కడ చెప్తుంటే వీడు అమ్మ ద్వేషం వచ్చింది, వీడు పెద్ద కలలు కన్నాడరా, వీడిని తీసుకెళ్ళి పడేద్దరే, ఏం కలలు కంటాడో చూద్దాం అని అనుకున్నాను. తీసుకెళ్ళి పడేశారు, పడేస్తే బానిస జీవితం వచ్చేస్తే ఒక్కసారిగా
రెండు ఆ రోజు మా జీవితం మారిపోయి అన్ని పనులు చేయి అని చెప్పి ఒక బానిస జీవితాన్ని అతన్ని నెట్టివేశారు. ఇప్పుడు ఎవరూ లేరు అక్కడ, తండ్రి లేడు, ప్రేమించే తండ్రి లేడు, చక్కని అంగీ పుట్టి లేకపోతే చక్కని ఫుడ్ పెట్టి బాగా చూసుకునే తండ్రి ఇప్పుడు లేడు. ఈ యొక్క దుఃఖమైన పరిస్థితిలో ఆ శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నాడు. కానీ దేవుడు అతను విడిచిపెట్ట, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు వాక్యం చూస్తున్నాడు, అద్భుతమైన మాట 39వ ఆది కాండం 39వ వచ్చాయి 3వ వచనం యెహోవా అతనికి తోడై ఉండనని, అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు ఏసేపు మీద అతనికి కటాక్షము కలిగించు. దేవుని స్తోత్రం. ఎక్కడో బాలిస్త బతి బతుకుతున్నాడు, ఎక్కడో దుర్భరమైన బతి బతుకుతున్నాడు. ఏయ్ ఆ పంచే, నువ్వు అది చేయి, ఒక ఇంటి దగ్గర దర్జాగుండి చిన్న పిల్లవాడు కదా, ప్యాంపరింగ్ చైల్డ్ అంట, అంటే బాగా గారభంగా పెంచుకున్న పిల్లవాడు ఒక బానిస బ్రతుకు వచ్చేస్తున్నప్పుడు తండ్రి లేడు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు నాన్నవాడు. కానీ అక్కడ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతను ఏం చేస్తున్నా సరే అన్ని సఫలమైపోతాయంట. ఇది నాన్న మనం కూడా కొన్ని సందర్భాల్లో ఆయన గృహాల్లో పనిచేస్తున్నప్పుడు నాకు కొంతమంది సహోదరులు ఫోన్ చేస్తున్నప్పుడు మన సహోదరి ఫోన్ చేశారు, అయ్యా మా ఆ యొక్క మా ఆంటీకి భోజనం పెడతలేదండి, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఉదయం అనగా వెళ్ళిపోయానండి, ఒక ఫ్రూటీ ఏదో ఇచ్చారు అది తాగి నేను ఉండమంటున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అని చెప్పి బాధపడుతున్నారు. నిజమే, తిండి కూడా పెట్టలేని పరిస్థితి. మా ఇంటి దగ్గర చాలా తిండి ఉందండి. నిజమే, ఆ బాధలు వచ్చినట్టు మనకి అటువంటి బాధ కలుగుతుంది. సహోదరి తెలియజేస్తున్నా ఫోన్ చేసి మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా వాళ్ళ మనసుని మార్చి ఆహారం చక్కగా పెడతారు. దేవుని స్తోత్రం. కొన్ని సందర్భాలు అక్కడ మనం ఆయా పరిస్థితులు కూడా వెళుతున్నప్పుడు దేవుడు మనకు తోడుగా వాళ్ళ మనసును మార్చగల దేవుడు, ఆ కఠినమైన మనసునే మార్చగల దేవుడు. ఇప్పటికి ఏసేపు బానిస బ్రతుకు బతుకుతున్నాడు, కానీ ఇక్కడ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతను చూశాడు పొతీఫర్, ఈ కుర్రవాడు చాలా మంచివాడే, ఇతను దేవుని తోడుగా ఉన్నాడు, చాలా భయభక్తులుగా జీవిస్తున్నాడు. చూశాడు, అన్నీ అర్థం చేశాడు. ఎందుకంటే దేవుడు అతను తోడుగా ఉన్నాడు కాబట్టి అతను చేస్తున్నవన్నీ సఫలపరుస్తున్నాడు. ఒక్కసారిగా బానిసను తీసుకెళ్ళి మేనేజర్గా చేసేసాడు. దేవుని స్తోత్రం. మొత్తం ఇండియా మేనేజర్, కాబట్టి అతను వ్యాపారాలు చేస్తుంటాడు, చాలా బిజినెస్లు చేస్తుంటాడు. ఏసేపు కమా, నీవు ఇళ్ళందరికీ కూడా నువ్వే అధికారి, నువ్వేం చెప్తే జరుగుతుంది. ఇదిగో చెక్ తీసుకో, కార్లు తీసుకో, అంతా కూడా నీదే అని చెప్పి ఇక్కడ ఏసేపు అప్పగించాడు. కొన్ని సందర్భాల్లో ఈ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చేసరికి మన కళ్ళు పైకి వెళ్ళిపోతాయి కదా. ఇది మానవ సహజం కాదంటలేదు మనందరూ కదా, కళ్ళు పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏసేపు కళ్ళు పైకి వెళ్ళాలి. ఏసేపు చాలా స్టడీగా ఉన్నాడు, నిలకడగా ఉన్నాడు దేవుని మీద. ఎందుకంటే తను నడిపిస్తున్న కాపరదానికి తెలుసు తనకి దేవుడు తోడుగా ఉన్నాడు. పాపం పాపం ఎంత శ్రమ వచ్చేసిందంటే చక్కగా బాగా ఉంది. ఈలోగా సాతానికి కన్ను ఇతను ఏర్పడింది, యవనసుడు మంచి అందంగా ఉన్నాడు అని చెప్పి ఆ భార్య ఇతని మీద కన్ను వేసింది. కన్ను వేసి ఇతను ఏదో విధంగా వసపరుచుకోవాలి అని చెప్పి ఆ యొక్క ఆమెకు ఒక చెడ్డ ఉద్దేశం వచ్చేసింది. ప్రయత్నం చేస్తుంది, చాలా లాలించే మాటలు మాట్లాడుతుంది, కానీ అంటున్నాడు తిరస్కరిస్తున్నాడు. చాలా సందర్భాల్లో అమ్మా మీరు నా యజమాను భార్య, దయచేసి అలా మాట్లాడద్దు, దయచేసి అటు రీతిగా నాతోటి మీరు బిహేవ్ చేయదని చెప్పి అతడు ఎంతో సునీతంగా తిరస్కరిస్తున్నాడు. ఎందుకంటే యజమాని భార్య కాబట్టి ఆమె ఏదైనా చేయగలదు. ఒకనొక రోజు ఒకసారంట, అంటే దీంట్లో బైబిల్లో లేదు కానీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను, దాంట్లోనూ చాలామంది స్నేహితురాలు పిలుచుకుందంట పార్టీకి పిలుచుకుందంట. పిలుచుకుని ఆ స్నేహితురాలు అందరూ చెప్తుందంట, చూసావా ఎంత అందంగా ఉన్నాడు ఇతడు, ఎంత అందంగా ఉన్నాడు అని చెప్పి వాళ్ళందరూ ఎదుట అతన్ని బాగా హెచ్చిస్తుందంట. అంటే అలా హెచ్చిస్తే ఒకవేళ నాకు వశమవుతాడేమని చెప్పి ఈమె ప్రయత్నం చేస్తుందంట. ఈ ప్రయత్నాలకు కూడా అతను పడిపోలేదు, ఎందుకంటే దేవుని భయాన్ని కడగనాడు. అందుకే ఆమె అతని మీదకు వచ్చినప్పుడు కూడా ఆమె అతను పాపానికి దూరంగా పారిపోయాడు. పాప దుర్భరమైన పరిస్థితి ఏంటంటే జైల్లో పడ్డేశారు. నిర్ణయం చేసినప్పుడు తన యజమాని వచ్చి నువ్వు తీసుకొచ్చావు చూసావా,
వాడు ఎటువంటి వాడో తెలుసా, వాడు చెడ్డవాడు. వాడు నా మీద ఈ విధంగా అవమానాన్ని చేశాడు, ఇదిగో శాప చూడు, ఎంత దుర్మార్గమైన పని చేశాడు అని చెప్పి ఇద్దరు ముగ్గురు పనివాళ్ళు కూడా పెట్టేసి ఆ మాటలన్నీ చెప్పేసింది. ఎంత దారుణం పరిస్థితి అంటే, నమ్మకంగా ఉన్నాడు, ఇతనే కదా పెద్ద అధికారిగా చేశాడు, ఆ తప్పుని మోపేసరికి నమ్మేశాడు అతను కూడా. చాలా సందర్భాల్లో మన యజమానులు కూడా మన మీద కొన్ని నిందలు మోపుతుంటారు, మన మీద కొన్ని అపనిందలు వేస్తుంటారు, మంచితనంగా చేస్తుంటాం, ఏదో పోతుంది మన మీదే డౌట్ అని, ఏదో చేసేసారండి, ఎక్కడో దాచేశారు. గడిచిన దినాల్లో ఒకసారి పాపం ఒక సహోదరి నాకు చెప్పింది, నేను ఇండియాకి వెళ్ళాలని డబ్బులు దాచుకుంటూ మొబైల్లో నేను దాచుకుంటున్నానండి, ఒకనొక దినాన నా మొబైల్ చూసి నువ్వు దొంగతనం చేసు అని చెప్పి నా మొబైల్స్ లాగేస్తున్నాను, నా కష్టాల జీతంతో నేను కొనుక్కున్నాను అని చెప్పి కొన్ని సందర్భాల్లో మన యజమానులు మన మీద కఠినంగా బిహేవ్ చేస్తారు. ఇక్కడ నింద వేసేసారు, తీసుకెళ్ళి జైల్లో పాడేస్తారు, జైల్లో పాడేస్తే అక్కడ కూడా దేవుడు అతను తోడుగా ఉన్నాడు. 39:35 వచ్చిన చూడండి, అయితే యెహోవా యోసేపునకు తోడుగా ఉండి అతని మీద కనికరపడి అతని మీద అతని చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేశాడు. అదేవిధంగా 30 వచ్చిన చూడండి, అతనికి తోడై ఉండను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయకుండాను అతను చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసి. దేవుని స్తోత్రం. దినాన యేసేపు జీవితాన్ని మనం మాదిరిగా చూసినట్లయితే బానిస బ్రతుకుగా ఉన్న యేసేపుని దేవుడు తోడుగా ఉన్నాడు కదా, ఎవ్వరూ లేరు అక్కడ. ఇదినాన నీవు కూడా భయపడాల్సిన అవసరం లేదు, నువ్వెక్కడ 60 ఇంట్లో ఉన్నా ఎక్కడ పని చేస్తున్నా ఆయన తోడు ఉన్నది, ఎందుకంటే నేను ఆయన కాపరికి ఉన్నాడు, యేసేపు కాపరికి ఉన్నాడు, జైల్లో ఉండడం కూడా కాపరికి ఉండే ఆ జైలు అధికారుల మనసులు కూడా దేవుడు ఇతనికి అనుకూలంగా మార్చిన దేవుడు తీసుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్గా చేశాడు, ఆ దేశానికి ప్రైమ్ మినిస్టర్గా చేశాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా జీవించాడు, పాపానికి దూరంగా పారిపోయి. దినాన నిన్ను కూడా బతిమారుతున్నాను, దయచేసి పాపానికి దూరంగా పారిపోండి. మీ భర్తలు దూరంగా ఉన్నారు, దయచేసి మీరు నమ్మకం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మీ భార్యలకు మీరు దూరంగా ఉన్నారు, దయచేసి మీరు నమ్మకం ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. మీ బిడ్డల భవిష్యత్తు నీ మీద ఆధారపడింది, నువ్వు ఎట్టి మీదుగా ఉంటున్నావు ఒకసారి ఆలోచించే. ఈ ప్రశస్తమైన సభలో దేవుడు నీ తోడుగా ఉండాలంటే, దేవుడు నీ కుటుంబాన్ని ఆస్వాదించాలంటే, దేవుడు నీ జీవితాన్ని ఆస్వాదించాలంటే, నువ్వు నమ్మకంగా నువ్వు యథార్థంగా నువ్వు జీవించినట్లయితే ఆయన నీకు తోడుగా ఉంది. ఎందుకంటే యేసుకు తోడుగా ఉన్న దేవుడు, దావీదుకు తోడుగా ఉన్న దేవుడు, యెహోషువకు తోడుగా ఉన్న దేవుడు, ఈ దేవుడు ఇదిగా నీకు కూడా ఆయన తోడుగా ఉండే దేవుడు ఉన్నాడు. చివరిగా చూసినట్లయితే ఈ కాపరిని నడిపిస్తున్నప్పుడు ఈ కాపరికి ఒక ఆయుధం ఉంది, అదేంటంటే కర్ర, తుట్టికర్ర కదా, దీంట్లోనూ తుట్టికర్ర దండమాన ఉంది, అంటే స్టాఫ్ అండ్ రాడ్ అనే మాట ఇంగ్లీష్లో వాడింది. ఈ స్టాఫ్ అనే మాటకు అర్థం ఏంటంటే ఈ స్టాఫ్ అనేది వంకర ఉంటుంది కదా, ఇలాగా వంకర ఉంటుంది, అంటే లాంగ్ హ్యాండ్ కింద ఉపయోగపడుతుంది, ఇలా స్టిక్ ఉంది కదా. ఇప్పుడు అక్కడి నుంచి నేను దేన్ని నేను లాగలేను, ఇప్పుడు ఈ లాంగ్ స్టిక్స్ తోటి ఆ గొర్రె ఎక్కడ వెళ్ళి ఎక్కడన్నా చిక్కుపోతే ఎక్కడైనా ఉంటే దాన్ని ఇలా లాగుతుంటాడు, దాన్ని నడిపించేటప్పుడు సరి చేస్తూ ఉంటాడు, మంచి మార్గంలో నడవడానికి దాన్ని పట్టుకుంటాడు, దాన్ని లాగుతుంటాడు, అది ఈ కర్ర యొక్క పని. రాడ్ ఉంది చూసారా, ఈ రాడ్ ఏంటంటే బలంగా ఉంటుంది, ఏదన్నా క్రూరంగా వచ్చిన అది కూడా వెపన్ ఉండాలి కదా, మరి కాపరికి వెపన్ ఉండాలి కదండి, ఆయుధం ఉండాలి కదా. ఆ క్రూర మృగాలు వచ్చినప్పుడు అవి వచ్చినప్పుడు ఈ దుడ్డుకరతో వాటితో ఫైట్ చేస్తాడు, ఆ ఫైట్ చేసి ఈ దుడ్డుకర కంటే కొన్ని దుడ్డుకరలకు ఎలా ఉంటుందండి, లోపల నైఫ్ కూడా ఉంటుందంట, కత్తి కూడా ఉంటుంది, ఎందుకంటే ఆ కత్తిని తీసి ఫైట్ చేస్తాడు. ఈ గొర్రెల మీదకి ఆ యొక్క క్రూర మృగాలు వచ్చినప్పుడు భక్షించడానికి తోడేళ్ళు వచ్చినప్పుడు వాటిని అటాక్ చేయడానికి ఈ దుడ్డుకరను ఉపయోగిస్తుంటాడు. అంటే ఈ దుడ్డుకర ఈ దండం ఏదైతే ఉందో నీకు ధైర్యాన్ని ఇచ్చేది, ఎస్ నా కాపుర దగ్గర ఈ ఆయుధాలు ఉన్నాయి, సాధారణ వచ్చినా సమస్యలు వచ్చినా ఈ కాపుర ప్రొటెక్ట్ చేస్తాడు, నన్ను సేవ్ చేస్తాడు. ఎందుకంటే ఆ గొర్రెలు సంపూర్ణంగా కాపు నమ్మి వెళ్ళిపోతున్నాయి,
అవేం పట్టించుకో పాప, ఏం చూడవు, వాడికి ఏం తెలియదు. ఆ కాపరి అవుతుంటే ఆ కాపరిని చూసే వెళ్ళిపోతుంటే, వీడు పోయాని పోయి కూడా వాడు తెలియదు. కానీ కాపరి మంచి కాపరి కాబట్టి ఈ గోధుల్లో తీసుకెళ్ళాడు. ఈ క్రూర మగాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని రక్షిస్తాడు, మాకు భయం లేదని చెప్పి ఆ కాపరి మీద నమ్మకాన్ని పెట్టుకుంటుంది. ఎస్, మన దేవుడు ఈ యొక్క దుడ్డు కర దండానికి సాదృశ్యం ఏంటంటే దేవుని యొక్క బలానికి సాదృశ్యం, దేవుని యొక్క శక్తికి సాదృశ్యం. అంటే ఆయన శక్తి మీద నువ్వు ఆధారపడుతున్నప్పుడు, ఆయన బలాన్ని మీద ఆధారపడుతున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఉన్నాను, నీకు ఏం భయం లేదు, నేను నీకు ఉన్నాను. అంటే ఈజ్ గివింగ్ అష్యూరెన్స్ అన్నమాట, నా భయం లేదు. ఎందుకంటే ఆ కర్ర ఉంది, ఆ యొక్క దుడ్డు కర ఉన్నది, అది నన్ను ప్రొటెక్ట్ చేస్తాను. ఎస్, ఈ కాపరి ఖచ్చితంగా నిన్ను సంరక్షిస్తుంటాడు, నిన్ను ఆదరిస్తుంటాడు, నిన్ను బలపరుస్తుంటాడు. కాబట్టి ప్రశస్తమైన సమయంలో ఆయన నీ కాపరిగా ఉన్నట్లయితే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం. గణాంధకార భయంలో నువ్వు సంచరించావు, ఏ అపాయములకు నువ్వు భయపడవు. నీవు ఆయన నీకు తోడై ఉండను, నీ దుట్టుకారి నీ దండము నన్ను ఆదరించును. దేవుడి మాటలు దీవించిన కాక ఆమేన్. దేవుని స్తోత్రం.